Subscribe to Color Frames. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా చివరి టెస్ట్ అహ్మదాబాద్లో స్టార్ట్ అయింది. ఈ టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. రెండు టెస్టులో వరుసగా గెలిచిన టీమిండియా మూడో టెస్టులో మాత్రం అనూహ్యంగా విఫలమైంది. దాంతో నాలుగో టెస్టు గెలవడం తప్పనిసరైంది. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా ఫీల్డింగ్ చేస్తుండగా భారత స్టార్ ఓపెనర్ శుభ్మన్ గిల్ పెట్టుకున్న ఒక హెల్మెట్ వైరల్గా మారింది. మొదటి టెస్టులో షార్ట్ లెగ్లో గిల్ ఫీల్డింగ్ చేశాడు. ఈ ప్లేస్లో ఫీల్డింగ్ చేస్తే బంతి తలకు తగలకుండా హెల్మెట్ పెట్టుకుంటారు. కానీ గిల్ పెట్టుకున్న హెల్మెట్ మాత్రం అందరినీ ఆకర్షిస్తోంది. మామూలు హెల్మెట్ కాకుండా డిఫరెంట్ హెల్మెట్ పెట్టుకున్నారు. సాధారణంగా పెట్టుకునే హెల్మెట్కి గ్రిల్ దవడ వరకు మాత్రమే ఉంటుంది. దానివల్ల గొంతుకు ప్రొటెక్షన్ ఉండదు. బ్యాటర్ స్వీప్ షాట్ ఆడితే అది గొంతుకు బలంగా తాకే ప్రమాదం ఉంది. అందుకే గిల్ కొత్త రకం హెల్మెట్ ఉపయోగించాడు. గ్రిల్ గొంతు వరకు ఉండే హెల్మెట్ ధరించాడు. దానివల్ల బంతి గొంతుకు తగలదు. ఇలాంటి హెల్మెట్ క్రికెట్లో వాడటం ఇదే మొదటిసారి. శుభ్మన్ గిల్ పెట్టుకున్న ఈ హెల్మెట్ గురించి అభిమానుల్లో పెద్ద చర్చ జరుగుతోంది. ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోకి అడుగు పెట్టాలి అంటే టీమిండియా ఖచ్చితంగా చివరి మ్యాచ్ గెలవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.